ఏపీ బీజేపీ నేతల్లో మంత్రి కామినేని శ్రీనివాస్ను చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడని అంటుంటారు. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ కోసం పనిచేయడం ఆయన హాబీ అని చాలా మందే చెప్తుంటారు. ఇక ఆ వార్తలను నిజం చేసేలా మంత్రి కామినేని నిన్న పలు వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రపక్షం టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబును ఎవ్వరూ కూడా విమర్శించొద్దని, ముఖ్యంగా బహిరంగంగా ఆయన్నేమీ అనొద్దంటూ తమ పార్టీ నేతలకు ఆయన సూచించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తమను విమర్శిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతల నోరు ముయించడానికే అన్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రివర్స్ అటాక్ చేయడం జరిగింది. 2 ఎకరాల రైతునని చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 100,00,000 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ సోము వీర్రాజు సూటిగా ప్రశ్నించిన సంగతి మనకు విదితమే. చాలా కాలంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు టీడీపీని, సీఎం చంద్రబాబును ఉతికారేస్తున్నారనే చెప్పాలి. ఇక ఆయన్ను ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ నేతలు విఫలమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు సన్నిహితంగా ఉండే బీజేపీ నేత, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగడం జరిగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన ఆ సంచలన వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మిత్రపక్షం గురించి ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకూడదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మొదటి నుంచి కూడా సీఎం చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న కామినేని శ్రీనివాస్ తీరుపై ఆ పార్టీలోని నేతల్లో అసంతృప్తి ఉంది. అయితే తాజాగా ఆయన ఏకంగా బయటపడి సొంత పార్టీ నేతలను తప్పుపట్టడంతో ఆయన బీజేపీ నేత కాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన నేత అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి కామినేని వెనకేసుకువస్తుండటంతో ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఏపీ బీజేపీలోని ఒక వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మంత్రి కామినేని శ్రీనివాస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.